హలో అందరికి, వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి శారీస్ కలెక్షన్ అనమాట. సో ఈ శారీస్ కూడా నార్మల్ శారీస్ కాదు, అన్ని ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క శారీ తెప్పించానమాట. సో బనారసి, కంజీవరం, ఖాదీ, హ్యాండ్లూమ్, సో ఇలా ఈ నవరాత్రులకి స్పెషల్ శారీస్ కలెక్షన్ చూద్దాము అని ఫస్ట్ అయితే ఒక 2-3 శారీస్ తెప్పించాను, ఎలా ఉన్నాయి ఏంటి అని. సో అవి ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంకా మంచి మంచి శారీస్ కలెక్షన్ వీడియోస్ ఉన్నాయి అప్కమింగ్, సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఆ వీడియోస్ మీరు చూడాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో చూసి నార్మల్గా వెళ్ళిపోతే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు రావన్నమాట. సో నెక్స్ట్ అప్కమింగ్ మంచి మంచి నవరాత్రి, దసరా స్పెషల్ శారీస్ కలెక్షన్, జ్యువెలరీస్ కలెక్షన్ ఉన్నాయి. ఇప్పుడైతే ఒక్కొక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని. నచ్చినట్లయితే కింద ప్రోడక్ట్స్ లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సరే, సో నవరాత్రులకి మోస్ట్లీ మనం ప్రిఫర్ చేసేది ఫస్ట్ రెడ్ కలరే కాబట్టి సో రెడ్ కలర్ చూపిస్తున్నాను. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో అవైలబుల్గా. సో రెడ్ అయితే ఎక్కువ మోస్ట్లీ ఇదే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి కంజీవరంలో సిల్క్ శారీ అనమాట. అంటే పట్టు శారీ కాదు, కంజీవరం శారీస్ ఉంటాయి కదా, సో అందులో సిల్క్ శారీ మంచి మొత్తం ప్లెయిన్ వచ్చేసి అటు అక్కడక్కడ బూటలాగా వచ్చి జరీలాగా వచ్చిందనమాట. కనుక ఈ శారీ కావాలంటే వెంటనే పర్చేస్ చేసుకోండి, ఎందుకంటే నవరాత్రులకి మనకు రెడ్ కలర్లో ఇలాంటి శారీస్ అయితే డెఫినెట్గా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి. సో చాలా బాగుంది కదా, మొత్తం గోల్డెన్ కంప్లీట్గా ఇలా గోల్డ్తో జరీ వచ్చింది బార్డర్కి అండ్ పళ్ళుకి అండ్ అక్కడక్కడ బూటలాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. చాలా బాగుంది శారీ అయితే, చూడండి. సో ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. సో మొత్తం ఇలా ప్లెయిన్గా గోల్డెన్ జరీ వచ్చింది అండ్ ఇటు ఇటు బార్డర్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు. సో నాకైతే చాలా నచ్చింది, పట్టు శారీ లుక్ ఉంది. సో ఈ శారీకి వచ్చేసి పళ్ళు ఇలా వచ్చిందనమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా సింపుల్గా నీట్గా పికాక్స్ లాగా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది బార్డర్ డిజైన్ కూడా, మధ్యలో మొత్తం ఇలా బూట వచ్చింది శారీ మొత్తానికి. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వచ్చిందనమాట. ప్లెయిన్గా వస్తే బాగుంటుంది బ్లౌజు, ఆ మధ్యలో డిజైన్ అవన్నీ రాకుండా. సో అండ్ ఇక్కడ హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్కి వేసుకోవడానికి ఇలా బార్డర్ వచ్చింది. సో కలర్ కాంబినేషన్, శారీ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. కంజీవరం సిల్క్ శారీ, దీని ప్రైస్ వచ్చేసి 509 రూపీస్ అనమాట. 25 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 485 రూపీస్కి నాకైతే ఈ శారీ వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. సో మీకు కూడా కావాలండి, కింద లింక్ ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అన్నమాట. ఇది వచ్చేసి బనారసి సిల్క్ శారీ. సో ఇందాక చూపించింది కంచివరం సిల్క్ శారీ, ఇది వచ్చేసి బనారసి. అంటే ఒక్కో మోడల్లో ఒక్కో శారీ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, బ్రింజాల్ బ్లూ అంటారు కదా. సో చాలా బాగుంది కలర్, కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, మంచి షైనింగ్ ఉంది శారీ. నీట్గా బార్డర్ చూడండి ఎంత నీట్గా డిజైన్ చేశారో.
సో చాలా నీట్గా ఉంది బార్డర్ డిజైన్. కలర్ కూడా మొత్తం ప్లెయిన్ శారీస్ అన్నమాట. అండ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది చూడండి, ఇది మొత్తం ప్లెయిన్గా ఉందన్నమాట. ఇదంతా ఇలా ఉంది, బార్డర్ పైన సైడ్ మొత్తం ఇలా వచ్చింది. మొత్తం ప్లెయిన్ శారీ, మొత్తం ప్లెయిన్, ఎక్కడ బూట అలా ఏం రాలేదు. సో ఇది వచ్చేసి పళ్ళు మనకి. సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. సో బ్లౌజ్కి ఇలా చిన్నగా బార్డర్ కట్ చేసుకోవాలి మనం, హ్యాండ్స్కి బ్యాక్ నెక్ కావాలంటే, లేదు అంటే అలాగే కూడా ఉంచవచ్చు. సో ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట, చూడండి పళ్ళు ఇలా వచ్చింది. మంచి బ్లూ కలర్ అన్నమాట, నీట్గా ప్లెయిన్గా ఉంటుంది శారీ మొత్తం. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్తో మంచి డిజైన్ ఇచ్చారు బార్డర్ కూడా. అండ్ పళ్ళు అంతా సిల్వర్ జరీ ఉంటుంది, మంచి పట్టు లుక్ ఉంటుంది అన్నమాట. ఈ శారీ వచ్చేసి బనారసి సిల్క్ శారీ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 623 రూపీస్, 31 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. సో టోటల్గా 592 రూపీస్కి ఈ శారీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ అంటారు కదా, సో ఖాది కాటన్. సో కాటన్లో మంచి లుక్ ఉండేలాగా చూసి తీసుకున్నాను. ఇవి లేటెస్ట్ ఖాది కాటన్ కలెక్షన్ అన్నమాట. సో ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ అన్నమాట, చూడండి. ఓపెన్ చేస్తున్నాను. సో మొత్తం శారీ మొత్తం ఇలా ప్లెయిన్ ఉంటుంది, కాటన్ శారీ ఇది. సో ఇది వచ్చేసి పళ్ళు ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. వరకు ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్గా ప్లెయిన్ వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ప్రిల్స్ కుచ్చిల్లోకి వెళ్ళిపోతుంది కదా. ఈ శారీకి వచ్చేసి ఇలా బూట వచ్చి ఎంబ్రాయిడరీ ఇచ్చారు, మొత్తం హాఫ్ శారీ వరకు ఇలా ఇచ్చారు. అండ్ రిమైనింగ్ హాఫ్ శారీ మీరు చూసే అర్థమైపోతుంది, కాటన్ శారీ, హ్యాండ్లూమ్ శారీస్ అంటారు కదా, సో అవన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో దీన్ని మనం శారీ లాగా యూస్ చేయొచ్చు, హాఫ్ శారీ లాగా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, ఈ 3 శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ శారీస్ నచ్చినట్లయితే మీకు కూడా
కింద లింక్స్ ఇస్తాను, ఓపెన్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.